హై టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 28, 2023 అనమాట. ఈరోజు వచ్చేసి మనకు సిఆర్పీఎఫ్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి ఏంటంటే పోస్టులు అనేది తగ్గించడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ ట్రేడు ఎన్ని పోస్టులు తగ్గించారు అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఆ ట్రేడు ఏదైతే ట్రేడ్ తగ్గించారో ఆ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు అనేది డిస్కషన్ అయితే చేద్దాము. ప్లస్ వారితో పాటు చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది కదా, మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి భయాన్ని చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అనేది మనం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోలేము, అంటే కొద్దిగా డిస్కషన్ అయితే చేద్దామన్నమాట. ముందుగా వచ్చేసి మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా కంపిస్తే లైక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అక్కడ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వేద్దాం బ్రదర్. మనకు ఇది వచ్చేసి సిఆర్పీఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ వెబ్సైట్ అనేది ఇప్పుడు డొమైన్ అనేది కొద్దిగా చేంజ్ చేయడం అయితే జరిగింది, అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిఆర్పీఎఫ్ ఉంది కదా, నోటిఫికేషన్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఫర్ కానిస్టేబుల్ టెక్నికల్ ఉంది కదా, మొత్తం కూడా ఇక్కడ మనకు రెండు అప్డేట్ అయితే వచ్చాయనమాట. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రెండు పీడిఎఫ్ సంబంధించిన నోటీసులు అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ఈ అప్డేట్ ఆల్రెడీ తెలుసు అనమాట. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ అయితే జాయిన్ అవ్వండి బ్రదర్. ఏ చిన్న అప్డేట్ ఉన్నా వీడియో కంటే ముందే అక్కడ వీడియో అయితే అప్డేట్ చేస్తాను, అంటే చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే కదా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి కంపల్సరీ అయితే జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కదా. వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి ఇదనమాట. ఈ పీడిఎఫ్ అనేది అంటే టోటల్గా రెండు అప్డేట్ ఇచ్చాడు, రెండు కూడా ఇక్కడ మనకు ఫస్ట్ దీని నుంచి చూసుకున్నట్టే ఇక్కడ మనకు కానిస్టేబుల్ టైలర్ మేల్ ఎవరైతే అప్లై చేశారో వీటికి సంబంధించిన పోస్ట్ అనేది డిస్క్రీజ్ అనేది తగ్గించడం అయితే జరిగింది. మనకి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఓవరాల్గా 242 పోస్టులు అయితే భర్తీ చేస్తామని ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. బట్ ఏంటంటే ఈరోజు 118 పోస్టులు అనేది పోస్టులు మాత్రమే మేము భర్తీ అయితే చేస్తున్నాము, ఇక రిమైనింగ్ పోస్టులు అనేది తగ్గించడం అయితే జరిగింది. అంటే 242 పోస్టుల నుండి 118 పోస్టుల వరకు తగ్గించడం అయితే జరిగింది అనమాట. మనకి 118 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్ ఇండియా పోస్టులు, ఈ పోస్టులలోనే మన కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాళ్ళు తగ్గించింది మాత్రం ఇక్కడ కానిస్టేబుల్ టైలర్ పోస్టులు ఎవరైతే ఉన్నారో మేల్ వాళ్ళ పోస్టులు మాత్రమే తగ్గించడం అయితే జరిగింది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్టే అంటే టైలర్ పోస్టులు అనమాట మేల్ వాళ్ళకు. ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఓవరాల్గా 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2 అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవన్నమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు మీరు చూసుకోండి. అండ్ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు జనరల్ కేటగిరీ కింద పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఏపీ వాళ్ళకి ఈ పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ తెలంగాణ, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టు ఓవరాల్గా 6 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. యువర్ కేటగిరీ కింద 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఓబీసీ కేటగిరీ కింద 1 పోస్ట్ మాత్రమే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఎస్సీ వాళ్ళకు పోస్టులు లేవు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా పోస్టులు అయితే లేవు. ఓన్లీ యువర్ కేటగిరీ కింద 5 అండ్ ఓబీసీ కేటగిరీ కింద 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. తెలంగాణకి టైలర్ ట్రేడ్ ఏదైతే ఉందో మేలు వాళ్ళకి ఓవరాల్గా 6 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులలో మీకు కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే సిఆర్పీఎఫ్ టైలర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేదని మీరు అయితే చూసుకున్నారా అని అనుకుంటున్నాను. మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేదా కింద కాంపిటీషన్ అయితే కామెంట్ చేయండి బ్రదర్, అంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారు మీ కేటగిరీ కింద అనేది. ఇక నెక్స్ట్ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు సిఆర్పీఎఫ్ ట్రేడ్మెన్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి భయ్ అని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది మనకు ప్రజెంట్ అనేది పెండింగ్లో అయితే ఉందన్నమాట. యాక్చువల్గా మనకు మన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది లింక్ అనేది యాక్చువల్గా జులై 25వ తేదీన లింక్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఒకవేళ జులై 25న యాక్టివేట్ అయి ఉంటే గన ఆగస్టు ఎండింగ్ లోపు మనకు రిజల్ట్స్ అనేది అప్డేట్ అయితే కంపల్సరీ అయితే ఏదో ఒకటి అప్డేట్ అయితే వస్తుండే. కానీ వాళ్ళు లింక్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది లింక్ అనేది మనకు ఆగస్టు మంత్లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఇది సెప్టెంబర్ 1వ తేదీ వరకు లింక్ అనేది ఉంటుంది, అంటే నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ లింక్ అనేది డిజేబుల్ అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేకుంటే అక్టోబర్ 1 వీక్ లోపు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అప్డేట్ అయితే కంపల్సరీ అయితే వస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకోటి మనకు 2023 జనవరిలో ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్ రాసాం, ఏదంటే సిఆర్పీఎఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఏఎస్ఎస్టీ అన్నది. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ప్రజెంట్ పెండింగ్ అయితే ఉందన్నమాట. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ముందు రిలీజ్ చేస్తారా లేకపోతే సిఆర్పీఎఫ్ ట్రేడ్ మీద ఎగ్జామ్ రిజల్ట్స్ ముందు రిలీజ్ చేస్తారు, ఏది ముందు రిలీజ్ చేస్తారు ఏంటనేది ప్రజెంట్ పెండింగ్లో అయితే ఉందన్నమాట. ఏ చిన్న అప్డేట్ ఉన్నా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. బట్ మ్యాక్సిమం వచ్చేసి నాకు తెలిసినటువంటి నాకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ ఎండింగ్ లోపు రిజల్ట్స్ సిఆర్పీఎఫ్ ట్రేడ్మెన్ అప్డేట్ ఏదో ఒక రిజల్ట్స్ అప్డేట్ అయితే కంపల్సరీ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేకుంటే అక్టోబర్ 1 వీక్ లోపు ఎగ్జామ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా కొద్దిగా మీరు అలర్ట్గా అయితే ఉండండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, కాబట్టి మీరు అక్కడ అలర్ట్గా అయితే ఉండండి అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మనకు 2023 డిసెంబర్ కల్లా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేయాలని ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్ అయితే ఉందన్నమాట. కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ ఏదో ఒక అప్డేట్ అయితే కంపల్సరీ అయితే వస్తుందన్నమాట. మీరైతే వెయిట్ చేయండి అంతే, మీరు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేసిన అవసరం అయితే లేదు. ఏ చిన్న అప్డేట్ ఉన్నా రిజల్ట్స్ది కానీ లేకుంటే వేరే అదర్ జాబ్స్కి కానీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేస్తాను, లేదంటే ఒక స్పెషల్ వీడియోనే చేస్తాను అన్నమాట. కాబట్టి మీరు పర్సనల్ మెసేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. కాబట్టి మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంతేపడితే వీడియో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కానీ కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి బ్రదర్. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.